మీరే నీ రివ్యూ రేటింగ్ అని చెప్పేసి అదే చెప్తాను. నేను రమేష్ గారు ఎవర్ డిసప్పాయింట్స్ అస్ టు డిసప్పాయింటర్స్, సో ఇంకా మీరే అర్థం చేసుకోవాలన్నమాట. మెహర్ రమేష్ గారు మనల్ని డిసప్పాయింట్ చేయడంలో ఆయన ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు. నాకు తెలుసు, నేను కూడా చిరంజీవి గారి ఫ్యాన్, ఇక్కడ కూడా చాలా మంది చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ ఉన్నారనమాట. బట్ కానీ మనం జెన్యున్ గా మాట్లాడుకోవాలి కాబట్టి లేదు, మెహర్ రమేష్ గారు డిసప్పాయింటెడ్ అనమాట. సెకండ్ హాఫ్ కాస్త బెటర్ గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ కంటే, అంతేగాని ఓవరాల్ గా డిసప్పాయింటెడ్. బట్ మనం కానీ ఇంకొక ఏంటంటే చిరంజీవి గారిని అసలు మనం తప్పు పట్టలేము అనమాట. ఎక్సలెంట్ స్టోరీ స్టోరీలే ఒక కైండ్ ఆఫ్ అవుట్లెటెడ్ స్టోరీ అండి. ఇప్పుడు ఏంటంటే స్టోరీలే సెవెన్ డేస్ స్టోరీ అంటే నైన్ చిన్న ఏజెన్స్ లాగే పెట్టారనమాట. ఇప్పుడు ఇప్పుడు ఒరిజినల్ ఏంటంటే మనకు అది స్టోరీ అవుట్లెటెడ్ అయినప్పటికీ అజిత్ క్యారెక్టరైజేషన్ కావచ్చు, బీజిఎం కావచ్చు చాలా బాగుంటుంది. దీంట్లో మన చిరంజీవి గారి క్యారెక్టరైజేషన్ అంతేం లేదు, బీజిఎం అంతేం లేదు. అంటే ఖుషి ఆ ఒక సీన్ బాగుందంటే ప్రకారం సీన్ ఒక మూడో నాలుగో బాగుంటుంది. ఒక రెండు మూడు ఉన్నాయంటే బట్ యాక్చువల్లీ చాలు కదా. ఒక సీన్ మళ్ళీ ఇంటర్వెల్ లో కీర్తి సురేష్ చిరంజీవి గారు ఎమోషనల్ సీన్ ఉంది. ఈ మూవీకి మనం ఏమైనా వెళ్ళాలి అంటే రెండే రెండు కారణాలు, ఇప్పుడు ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారు, రెండోది కీర్తి సురేష్. వాళ్ళిద్దరు సెంటిమెంట్ తీసుకుని ఒకటి వర్కౌట్ అయింది, కానీ రిమైనింగ్ అంతా కూడా ఇంకా అంటే చిరంజీవి గారిని ఎంజాయ్ చేసుకోవడానికి మనం వెళ్ళొచ్చు. ఆ డాన్స్ క్రేజ్ ఆయన యాక్టింగ్ డాన్స్ బాగానే ఉంది. చిరంజీవి గారి ఆ క్రేజ్ ఎప్పటికీ చిరంజీవి గారి చాలా బాగుంది.